నర్సపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో సర్వసభ సమావేశానికి ఎంపీపీ రాజు నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జెడ్పీటీసీ కవిత, అమర్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సారా రామగౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌడిపల్లి మండలంలోని వివిధ గ్రామాల గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ప్రతి ఒక్కరూ సర్వసభ సమావేశానికి హాజరు కావాల్సిందేనని, ఆయన సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో అధికారులు నిర్వహించే కార్యక్రమాలను గ్రామ సర్పంచ్గా తాము ముందు ఉండి గమనించాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. సర్పంచ్ల స్థానంలో సర్పంచ్లు, భర్తలు హాజరవుతున్నారని, అదేవిధంగా మరో సర్వసభ సమావేశానికి తప్పనిసరిగా సర్పంచ్లే హాజరు కావాలని గుర్తు చేశారు. వచ్చే సర్వసభ సమావేశానికి అన్ని పూర్తి కావాలని కోరుకున్నాను. అదే విధంగా మనం ఇప్పుడు ఈ సీజన్ పరిస్థితి కాబట్టి అందరూ మొదలు కోసి వారి వరకు పరిశ్రమం అవి నాటుతున్నాయి కాబట్టి మనం సర్పంచ్ ఎవరిసి కలిసి ఆ నాలిన ధాన్యాన్ని కూడా గవర్నమెంట్ కొంటారని మనం రైతులకు ధైర్యం చెప్పాలి. అదేవిధంగా రేపు పంటలు కేంద్రాలు ప్రారంభమవుతాయి కాబట్టి వచ్చి ప్రతి ఊళ్ళో ఐటీ క్షేత్రం కానీ సొసైటీ క్షేత్రం కానీ అక్కడ సర్పంచ్ కానీ ఎవరిసి ఉండి మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆ క్షేత్రం ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మండలంలో ముఖ్యంగా ఈ గడ్డి కార్యక్రమం చాలా వచ్చింది కాబట్టి ప్రతి ఊళ్ళో ఈ గడ్డి కార్యక్రమం సక్సెస్ అయితే కాబట్టి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తామని కోరుకుంటూ ఈ సవాళ్ళు ముగిస్తున్నాం. అన్ని అక్కడ వదిలేటప్పుడు అన్ని మనం దృష్టి పెట్టుకొని ఆ గ్రామంలో వారికి ఆ సేవ చేసే భాగ్యం చూసుకొని మనం అన్ని కూడా ఇక్కడ చెప్పిన విషయాలను గమనించి అందరం కూడా మనం ప్రజలకు సేవ చేసేటువంటి నిర్ణయాలతో అందరూ ముందుకెళ్ళాలి చేసి ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ కూడా దయచేసి సర్పంచ్ మొత్తం వచ్చి ఎందుకంటే మనకి ఇంకా మూడు మీటింగ్లు నాలుగు మీటింగ్లు మీటింగ్లు ఉంటాయి. అందరూ కూడా ఈ నిర్ణయమైన విషయానికి వచ్చినప్పుడు అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం